మామతో చెప్తావు పక్క. చెప్పుకో, నాకు ఏమైనా భయమా? నేను డాడీతో చెప్తాను. అయ్యో ఎందుకు పట్టుకుంటారా? అయ్యో ఏమైందిరా, తమ్ముని ఎందుకు గడిపిస్తారావు? ఇవన్నీ నాకే కావాలంటాను తాతయ్య. అయ్యో మొత్తం నీకే కావాలంటారా? కాదు, నీకు తెలుసా కొంచెం. ఇగో ఈ మూడు నువ్వు తీసుకో, ఆ మూడు నువ్వు తీసుకోరు, కొంచెం ఆడుకోరి. సరే తాతయ్య. బిడ్డ ఆకలైతే కొంచెం అన్నం పెట్టవా? తెల్లారిందా, ఇప్పుడే ఆకలి అంటాను? నాకు పంపిరందా, ఇప్పుడే కడుపు కొట్టుకుపోతాందా? అన్నం కూర కావద్దా? అట్లా కాదు బిడ్డ, బాగా ఆకలి అవుతుంది. ఆకలేదా? సరే ఆగు. బిడ్డ రోజు కారపడతాను, తిని తిని కడుపంతా మండుతాను, కొంచెం పెరుగుంటే పోయావా? ఏంటిది పెరుగు కావాలనా? పెరుగు లేదేం లేదు, నీకు తిండి పెట్టుడే ఎక్కువ, తింటే తిను లేకపోతే లేదు. పెరుగు కావాలట పెరుగు. ఏడే బాబులు, ఏం లేదు బిడ్డ, ఆగలేదు అన్నం పెట్టుబడి. ఇగో కడుపుడేసి పెట్టింది, కడుపులు మండుతాను బిడ్డ. రాధికా, రాధికా. ఏందండి? ఏంది కడుపుడేసి ఎందుకు పెట్టినావు? నేనేం చేయాలి, ఆకలైతుంది ఆకలైతుంది అన్నాడు, అన్నం కూర అయ్యేదా కాగమని చెప్పినా, బాగా ఆకలైతుంది అన్నాడు, ఉన్నన్న ఇంత కారం పొడి వేసి పెట్టినా, ఇంకా కారం పొడి వేసి పెట్టినా అంటాడా నీతోటి? కూర ఏదో కావద్దు అయిపోవు కదా, ఊకేదో లొల్లి మీ ఇద్దరు నాకు ఇంతకత్ ఇదే లొల్లానే. అరే నాకేమి పొద్దు ఒకలు పెట్టుకుంటాను అనయ్యా, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో వంట చేయాలి, కాకపోసారి వచ్చి మంచిది అదొకటి అంటాడు. పెట్టినా మధ్యాహ్నం మర్చిపోకుండా తిను. సరే ఇంటికి వస్తే భయం అవుతుంది నాకు ఇంటికి రావాలంటే, ఆఫీసులో నాకు టెన్షన్స్ బాగుంటుంది, ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మీరు వదిలానే ఏమోంది, ప్లీజ్ అర్థం చేసుకో జాగ్రత్త. సరే ఐరా సన్నీ, నువ్వేనారా? నేను ఎవరు అనుకున్నారా నిన్ను? నేనే కానీ ఈ బండి వేసుకొని ఎటు పోతున్నావురా? చిన్న జాబ్ చేస్తున్నారా? ఏంటిది జాబ్ చేస్తానవా? నన్ను చూడరా, మా అయ్యా కూసం తిన్నా తరగనంత ఆస్తి సంపాదించిండు, బిజినెస్ చేస్తానా నేను, నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదురా నాకు. మీ జీవితాలు మారాయి,
మీరు మారర్రా. సరేరా, మా జీవితాలకి ఇంతే మా బతుకులు ఇంతేరా. ఓకే, ఆఫీస్ టైం వెళ్తాను. తిన్నావనా? తిన్నావా? తిను, పడుకో. నీకు తినుడు పడుకుని తప్పదికి ఏ మద్దు నానా. గా సన్నీ వాళ్ళ నాన్న చూడుకో, వాడు కూసోని తరగనంత ఆశ సంపాదించింది. నువ్వేం సంపాదించినావు నాకు? నువ్వేం సంపాదించినావు? నేను నీకు పెడితే తిని పడుకుని తప్పుదే, నాకేం సంపాదించలే. వాళ్ళ అయ్యా చూసి కొద్దిగా నాకు సంపాదించినావా? నా కొడుకున్నాడు, వాళ్ళ వెనకాల ఏమన్నా ఆస్తున్నా సంపాదించినావా? ఎందుకు నానా నాకు? నాకు బరువు, నా గుండెనా బరువు. నువ్వు నువ్వు నాకు వేస్తున్నానా? చూస్తానే కంపెనీ ఎత్తాను. వాడు చెప్పినా కాచ నాకు ఒళ్ళంత మండుతుంది. వాళ్ళ అయ్యో సంపాదించింది అన్న, నువ్వేం సంపాదించు? నేను నీ కోసం కట్టపడ్డది నీకేం తెలుసు బిడ్డ? తల్లి లేని పిల్లగాన్ని పెంచి పెద్ద చేసి చదివించే వరకే నాకు పెద్దలు కనబడ్డారు. మాజాగో నన్ను సన్నిగా ఉన్న నాన్న వాళ్ళకి కారు కొనిచ్చింది. నాకేం కొనిచ్చినా నువ్వు? నేను జాబిస్తూ బతుకుతాను, నువ్వు వేస్తున్నానా? తలకాయలు తలకాయలు పెట్టుకొని కూర్చుంటే అలాయింది. ఎప్పుడు మీద మీదనే కూర్చుంటుంది అక్క. ఏందోరా, వేసుకుని పోతుందో ఏమో, నెత్తి నిండా పెయిన్లు పెట్టుకొని. బిడ్డ నిన్న మా పిల్లలు వచ్చి వాడు పొట్టి పొట్టు తిడితే పొద్దుకి ఏం తినపోతే? నువ్వు పొద్దుగల కూడా తినవని ఏం పెట్టకపోతుంది? పొద్దు నెత్తి కట్టి ఆకలి బాగైందని బిడ్డ నన్ను ఒంటి పొక్కడు పెట్టావా? ఒక్క పూట తినకపోతే ఏమైతుంది? కడుపు కొట్టుకపోతాందా? అమ్మా మనం తింటున్నాను కదానే, తాతయ్య కూడా పెడితే ఏమైతుంది? నీకేం తెలియదు ఊకో. పాపమే తాతయ్య కమ్మ మెత్తవాళ్ళు నేసుకురావాలి. అగ చూడు, పిల్లల ముందు కూడా అన్నం పెట్టని పేరు చెప్తానో కదా. రెండు ఎకరాల భూమి సంపాదించినవా, రెండు ఇండ్లు కట్టినవా, నువ్వేం సంపాదించినవని అన్నం పెట్టాలి టైంకు. మళ్ళా తీసుకొస్తావు నా గండాన తాపరమైన. టైంకి అయితే అన్నం కూర రావాలి. పప్పు ఖరాబ్ అయిపోయింది కాదు బిడ్డ? ఖరాబ్ అయిందా? మరి ఏం కావాలి? చికెన్ కావాలా, మటన్ కావాలా? ఆ ఫ్రై చేసి పెడతాయి ఇక నీకు, ఇంకా నాకేం పని? బాబా వీళ్ళు ఊకే. ఏం లొల్లి అంటానవి? మీ అయ్యకు చికెన్ కావాలట, మటన్ కావాలట, పొద్దుగా లేతే పిల్లలతోటి తీరుతలేదు. నేను ఈయన ఎక్కడ చూసుకోవాలి? ఇదంతా ఏంది? చేసినా కూడా చెయ్యని పేరెత్తాను నాకు. చుట్టుపక్కల వాళ్ళు అంతా చూసి ముసలికి బుక్కడి బుగ్గ కూడా పెడతలేరు అనుకుంటారు. నన్ను ఆకలి చంపుతాను అంటారు. ఇదంతా కాదు, మీ నాన్న కావాలా, నేను కావాలా? నేను మా పుట్టింటికి పోదని. ఏంది, ఈ బటర్ చికెన్ కావాలా? ఈ పప్పుతో నెట్టడానికి ఎక్కువ దాన్ని ఎందుకు ఆటాడిస్తాను? నువ్వేం నాకు అది భూమించావు సంపాదించు, నువ్వేం సంపాదించి అడిగి పెట్టాలని తిని చెప్పు. దా సన్నిగా ఉన్నాను అయ్యా, వాడు చూసిన తరగతి సంపాదించింది. నువ్వేం సంపాదించలే నాకు? నీకు భూమా కావాలి,
తిండి కావాలి, తిండి తిండి కావాలి. అయ్యో కొడుకు, ఇంతకాలం జాగితే నన్ను కొట్టడానికి రాడు రాదు. పిల్లగాడు కన్న కన్న కొడుకు ఎక్కున్నాడుగా, కనకన్న కొడుకు బిడ్డ. అవును కనకన్న కొడుకునే. ఏంటి బిడ్డ టెన్షన్ ఉన్నావు? టెన్షనా? ఫస్ట్ నువ్వు మా నాన్న పేరు తీయకు. ఎందుకు బిడ్డ? మీ నాన్న గురించి తీయకు అంటున్నావు, మీ నాన్న గురించి తెలుసా బిడ్డ? మీ నాన్న ఎంత మంచోడో తెలుసా? నిన్ను చిన్నప్పుడు ఒక చేత ఎత్తుకొని ఒక చేత పనికొచ్చాడు, ఇద్దరం కలిసి పనిచేసాం. నువ్వు చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే అందరు పెళ్లి చేసుకోమంటే నా కొడుకును అది వచ్చింది ఏం చేస్తుందో అని పెళ్లి కూడా చేసుకోవాలి. మా నాన్న చోటు తీయకంటున్నావా? మీ నాన్న ఎంత మంచోడు, అన్నానికి దొరకకపోతే అక్కడ ఇక్కడ పనిచేసి నిన్ను కాదుకున్నాడు, ఒకరోజు ఉపాసం ఉండే ఆయన నిన్ను కాపాడుకున్నాడు. కట్టుకొని బట్టలు వేసుకున్నట్టు అక్కడ ఇక్కడ అప్పులు చేసి నిన్ను పెద్ద చదువులు చదివేయాలి, నా కొడుకు ఉద్యోగం చేయాలి అని నీకోసం బాధపడ్డాడు. ఇప్పుడు మా నాన్నతో తీయకంటున్నావా? ఏం మనిషి రాను, నీ నాన్న కోసం ఊళ్ళో అడుగురా చెప్తాడు. ఎంత మంచోడో, ఎంత కష్టపడ్డాడో నీకేం తెలుసురా? నువ్వు చదువుకొని ఇంత పెద్దోనివైన ఎవరి వాళ్ళు అనుకుంటున్నావు? నీ నాన్న ఈ బట్ట దొడిగేది, ఈ బండేసుకొని తిరిగేది ఎవరి వాళ్ళు అనుకుంటున్నావా? నీకు జాబ్ వచ్చింది ఎవరి వాళ్ళు అనుకుంటున్నావు? ఇప్పుడు అంటున్నావా మా నాన్న జోలు తీయకంటున్నావు? మనిషి కాదు బాబాయ్. మా నాన్న నా కోసం ఎంత కష్టపడడం తెలియదు బాబు, మా నాన్న కోసం తెలియక ఏమీ మాట్లాడినా. తను క్షమించు బాబు. నాన్నను మంచిగా చూసుకో బిడ్డ. చూడు బిడ్డ, అమ్మ చనిపోతే అమ్మ అని ఈ లోకంలో ఎవరైనా పిలవచ్చు, నాన్న చనిపోతే పిలవరాదురా. నాన్న అని ఇంకెవరిని పిలిచే ఛాన్స్ ఉండదు. మంచి చూసుకో బిడ్డ. ఏమో నాకేం తెలుసు, ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే, ఎటువైందో ఎడవచ్చిండో. ఏమన్నా
మా నాన్న గురించి ఈ రోజు నాకు తెలిసింది. మా నాన్న ఎట్లా చాలిండు, నా ఎంత కష్టపడ ఈ రోజు తెలిసింది నాకు. మా నాన్న పడుకొని ఎడ తెచ్చుడు అంటావా? నానా నానా అని బాగంటావు, ప్రేమ బాగా పొంగు కదండి. ఇంకోసారి మా నాన్న కూర్చొని మాట్లాడుకో. మా నాన్న ఇంకోసారి మాట్లాడు. నానా ఒకసారి నన్ను క్షమించండి. నువ్వు నన్ను ఎట్లా పెంచుకో నాకు తెలియక నిన్ను నానా మాటలు అన్నాను. నాన్న దుర్భాగ్యం కోసం నన్ను నేను కొట్టడానికి నాన్న నన్ను కనిపించావు. బాబు ఏం చేస్తే నేను రుణం తీసుకురా. నన్ను క్షమించు. మనం పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది కాని పేరుండదు, మనం చనిపోయేటప్పుడు ఊపిరి ఉండదు కాని పేరుంటుంది. ఇది మనందరం గ్రహించి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మంచిగా చూసుకుందాం. అలాగే మన తోబుట్టువులను, బంధుమిత్రులను, మన తోటి సమాజాన్ని ప్రేమించి మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ ఎలెమెన్ సినిమాలు అండ్ సాంగ్స్.